గుర్లమారిపాలెం చీరాల పట్టణంలోని 25-26 వార్డులో జరిగిన జన్మభూమి గ్రామ సభలో చేతి వృత్తుల కార్పొరేషన్ డైరెక్టర్ గొడుగుల గంగరాజు పాల్గొన్నారు. లబ్ధిదారులకు చంద్రన్న కానుకలు పంపిణీ చేశారు. పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై అసమ్మతి వ్యక్తం చేశారు. ఇంకొల్లు మాజీ ఎంసీ చైర్మన్ కొల్లూరు నాయుడమ్మ పార్టీ సీనియర్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు సీఎం కావాలని అన్నవరం నుండి తిరుపతికి కాలినడకతో వెనక్కి నడిచానని చెప్పారు. అంత శ్రమ చేసి అధికారానికి వచ్చిన తర్వాత ఏ పని కాక నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు పేర్కొన్నారు. పార్టీని బతికించుకునేందుకు ఏ నిర్ణయమైనా తీసుకుంటామన్నారు. ఎలక్షన్ అయిపోయిన తెల్లారి ఆ ముసుగు తీసేసాం. ముసుగు తీసేసి ఇక ఆయన విశ్వరూపం చేయించడం మొదలైంది. తొట్టతొలతగా పార్టీ కార్యకర్తల మీదనే అతను ప్రతాపం చేయించడం మొదలుపెట్టాడు. అతనికే నాకు తేడాలు వచ్చిన తర్వాత కొంచెం నేను ఎడమైన సందర్భంలో కొంతమంది నన్ను అడిగేవాడు, ఏం అసలు మీ తేడా అయింది ఆయనకి మీకు ఏం చెప్పాలో నాకు అర్థం కాని పరిస్థితిలో నేను ఒక మాట అంటుండేవాడు, ఏం లేదయ్యా ఎమ్మెల్యే అయిన తర్వాత సాంబశివరావు గారు అక్రమ సంపాదన చాలా చేశాడు, ఆయన అక్రమంగా సంపాదించిన సంపాదనలో సగం నాకు ఇవ్వమని అడిగాను, ఆయన నేను సగం ఇవ్వనయ్యా నేను 1/3 వంతే ఇస్తానన్నాడు. మా ఇద్దరికి మధ్యన తేడా అని చెప్పాడు. పార్టీ అంటే మేము ప్రాణం ఇచ్చే నాలంటి చాలామంది నియోజకవర్గంలో మండల ప్రజలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఈ సాంబశివరావు గారు చేస్తున్న విస్తృత చర్యలకి ఇసుకు పుట్టి పార్టీకి దూరం కావడం జరిగింది తప్ప పార్టీ మీద ప్రేమ లేక మాత్రం కాదు. ఇవాళైనా పార్టీకి అవసరమైతే ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడతాం, కానీ ఏలూరు సాంబశివరావు లాంటి ఒక దుర్మార్గుణ్ణి దుష్టుని సహించే పరిస్థితి మాత్రం ఈ నియోజకవర్గంలో లేదు. సాంబశివరావు గారిని గురించి చెప్పుకోవాలంటే ఒక మాటలో ఒక నరకాసురుడు ఒక బకాసురుడు వాళ్ళిద్దరూ కలిస్తే ఏలూరు సాంబశివరావు. ఎంపీపీ మా ఇంకోళ్ళకి ఇవ్వండి, రాబోయే 5 ఏళ్లలో నేనుగా వచ్చి నాకు ఈ పదవి కావాలని కానీ లేకపోతే నాకు ఈ పని కావాలని కానీ నా వ్యక్తిగతానికంటూ నేను ఏది అడగను, ఇది మాత్రం మీరు ఇవ్వాల్సిందేనండి తప్పదు అన్న తర్వాత అప్పుడు కూడా ఏదో సవాలు అక్కడ ప్రశ్నలు వేసి సరే అంటాం. తర్వాత ఆ అమ్మాయి ఎన్నికల సందర్భంలో కూడా మా ఊరు 4 సెగ్మెంట్లు ఉంటే 4 సెగ్మెంట్లో ఆ అమ్మాయి నిలబెట్టాం. ఆ సెగ్మెంట్లో 2050 ఓట్లు ఎస్సీలు ఉన్నాయి, 600 కమ్మారు, 200 నాయుళ్ళు. ఈ రకంగా ఉన్న పరిస్థితిలో ఈ అమ్మాయి ఓటు కూడా ఆ సెగ్మెంట్లో లేదు, ఒక ముస్లిం ఓటు అంటూ లేదు. ఆ సందర్భంలో అవతల వ్యక్తులు ఒక ఎస్సీ మాలా కులానికి చెందిన అమ్మాయిని పెట్టడం జరిగితే మేము తీవ్రంగా పోరాడేటప్పుడు ఈ వలస నుంచి వచ్చిన పక్షులు కొన్ని ఉన్నాయి, కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల నుంచి.